ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో రీనామినేషన్ కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్ నామినేషన్లకు అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్టీసీ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టివేసింది. వాలంటీర్ల ట్యాబ్లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. తిరుపతి కార్పొరేషన్ లో 6, పుంగనూరు మున్సిపాలిటీలో 3, కడప జిల్లా రాయచూర్ లో 2 ఏకగ్రీవాల్లో రీనామినేషన్ కు అవకాశం కల్పిస్తూ ఎస్సీసీ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీనామినేషన్ కి అవకాశం ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి పోల్లను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు జరగని పంచాయతీలు వార్డులకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక కారణాలు నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు 725 వార్డులకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డులు గ్రామాల వారీగా ఈ నెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లపై ఫిర్యాదులు స్వీకరణ. 9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు ఉపసంహరణ. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. ఇక 13వ తేదీ రాత్రి 7:30 అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పార్లమెంటరీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో కండువ కప్పుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీలో చేరారని విజయసాయిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 90% ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని, విశాఖ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ తో పాటు మరికొంతమంది విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువ కప్పి విజయసాయిరెడ్డి స్వాగతించారు. ఉమా మహేష్ లండన్లోని కీ మెంబర్ అండి. లండన్లోని ఏపీ ఎన్ఆర్ఎస్ కి కీ మెంబర్. ఒడ్డేటి ఆనంద్ రెడీ బీజేపీ జనరల్ సెక్రటరీ మన గురించి ప్రసాద్ జనరల్ ప్రసాద్ బీజేపీ జనరల్ సెక్రటరీ నుంచి మన పార్టీలో చేస్తా ఉన్నారు. లక్ష్మీనారాయణ అన్నయ్య సార్ నాకన్నా పెద్ద రిటైర్ అయ్యారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. గతంలో ఆయన పార్టీ ముందు పెట్టిన కొన్ని డిమాండ్ల విషయంలో జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గంటా శ్రీనివాస్ అనుచరుడు కాశీ విశ్వనాథ్ చేరికపై పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్ గారు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అన్ని రంగాల్లో అన్ని కోణాల నుంచి సాధిస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఆయన కూడా మన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఆయన పార్టీలోకి రావడం అన్నటువంటిది పార్టీ అధ్యక్షులు అటు శాసనసభ్యులు ఇద్దరు కానీ ఆయన పార్టీ శాసనసభ్యులు కానీ ముందుకొస్తే పార్టీ అధ్యక్షులు వారు కానీ ఆమోదిస్తే పార్టీ తప్పకుండా చేర్చుకుంటుంది. కాశీ విశ్వనాథం గారిని అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నాడని వాదన వినిపిస్తుంది, కరెక్ట్ ఉన్నారా? పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం
ప్రతి ఒక్కరికి కూడా శిరోధార్యం ఇక్కడ వ్యక్తుల అభిప్రాయాలకన్నా పార్టీ నాయకుల నిర్ణయం ఆ తర్వాత పార్టీ ఏ విధంగా పార్టీకి సేవ చేస్తారు అన్నటువంటిది ముఖ్యమే గాని విజయసాయి రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడా లేకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్ అపోజ్ చేస్తున్నాడా లేకుంటే ఎంవి సచినారాయణ గారు సపోర్ట్ చేస్తున్నారా ఇది కాదు ముఖ్యం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నపై తనదైన శైలిలో ఆరోపణలు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి కబ్జా పోర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని క్లారిటీ ఇచ్చారు ఎంతో మేధావి సంతకం కూడా పెట్టలేని విద్యావంతుడు బుద్ధ వెంకన్న విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చి భూములను కబ్జా చేశారని ఆయన బంధువులకు సైతం భూములు ఆక్రమించి కట్టబెట్టారని అన్నారు ఒక్కొక్క దగ్గర వీళ్ళు ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం వశం చేసుకున్నప్పుడల్లా కూడా పేపర్లో వస్తుంది మీరు పేపర్లో చదువుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని ఈ కబ్జా కోరుల్ని వదిలేదు లేదు వీళ్ళందరికీ ఇంకొక కథ ఉన్నాడు ఇతని కన్నా ఈ పీలా గోవిందు పీలా సీనుకి ఒక ఆప్తమిత్రుడు బంధువు కూడా బంధువు ఒక అతను ఉన్నాడు అతని పేరు బుద్ధ వెంకన్న ఇతను చాలా చాలా విజ్ఞాని చాలా బ్రహ్మాండంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా చేశాడు కానీ సంతకం పెట్టడం కూడా రాదు ఒక అక్షరం తన పేరు కూడా తను రాయలేదు కానీ తను మాత్రం చాలా చాలా విద్యావంతుడు అతను కూడా మీ ఊరికి వచ్చి అతను ఎక్కడ మనిషి ఎక్కడో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటాడు అతనికి ఏం పని అతను కూడా వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాలు ఆక్రమించుకున్నాడు వాళ్ళ బంధువు అంట అతని బంధువు బుద్ధ వెంకన్న బంధువులు ఈయనకి బంధువులా ఈయనకి బంధువులే అంటే నేను ఒక్కడనే కాదు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ బంధువులు అందరూ ఉంటే వాళ్ళందరూ రండి పెందుతులో ల్యాండ్ ఉంది ఆక్రమించుకోండి అని పిలుస్తా ఉన్నాడు ఇది ఇది మీకు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క ఘనకార్యం గతంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మేనిఫెస్టోలను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిందని ఆక్షేపించారు గతంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి గుర్తు చేశారు హామీ పెద్ద అక్షరాలతో పెట్టారు 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు సరే మహిళల భద్రత పచ్చదనం పరిశుభ్రత అవి చెప్పచ్చు అవి జరగచ్చు జరగకపోవచ్చు తెలియదు మాకు కానీ అది అంటే జనరల్ స్పీచెస్లో పార్ట్ అనుకోవచ్చు హామీల్లో పార్ట్ అనుకోవచ్చు కానీ ఇవైతే స్పెసిఫిక్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చిందా ప్రతి ఇంటికి ఒక ఇల్లు వచ్చిందా దీని ఇంతకంటే మీ మోసాన్ని బయట పెట్టడానికి వేరే ఏదైనా కావాలనా ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఆ రోజు నేను గవర్నమెంట్లోకి వస్తానని ఇచ్చి అనుకున్నాను రాలేదు అందువల్ల హామీ అట్లా ఇచ్చాము అనడానికి లేదు ఇక్కడ ఆ రోజు 2 ఎన్నికలు దగ్గర ఒకే దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇస్తే పోనీ గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామని అనుకున్నా గవర్నమెంట్లోకి వచ్చినా నీవు మెయిన్ మేనిఫెస్టోకి దిక్కు లేదు 600 630 హామీలు ఇచ్చి ఆఖరణ 3 నెలలు 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చేసరికి అసలు వెబ్సైట్లోనో 3 నెలలు 6 నెలల ముందే తీసి పడేశారు లేపడేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు దాన్ని తీసి కిందికి ప్రశ్నలు సంధించి పంపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దిక్కు తెలియక అది తీసి పడేశారు లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాలయోగికి నివాళులర్పించారు దళిత కుటుంబంలో పుట్టి లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి బాలయోగి అని చంద్రబాబు కొనియాడారు రాష్ట్రానికి దేశానికి బాలయోగి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు అలా కొంచెం
జోహార్ జెంసి బాలయోగ్ గారు జోహార్ జెంసి బాలయోగ్ గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ జిఎంసీ బాలయోగి రాష్ట్రంలో వైసీపీ ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకువచ్చిందని టీడీపీ నేత అశోక్ బాబు తెలిపారు. ఎన్నికల సమయంలో నామినేషన్లు విత్డ్రా చేసుకునే సమయం కూడా అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. అయితే విత్డ్రా చేసుకునే సమయంలో ఎన్నికల కమిషన్ వీడియో తీయాలని కోరారు. సంబంధం లేని వాళ్ళు వచ్చి విత్డ్రా చేస్తే ఆ బాధ్యత ఎలక్షన్ కమిషనర్దే అన్నారు. కానీ ఈరోజు ఎలక్షన్స్ కాకుండా నామినేషన్ విత్డ్రా కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది. ఇవాళ చిత్తూరు 4వ వార్డు 14వ వార్డు 2 వార్డుల్లో క్యాండిడేట్స్ చిత్తూరులో లేరు, అలాగే మదనపల్లి. కానీ మాకున్న సమాచారం ఎంత దౌర్భాగ్యం అంటే ఆ పక్కనున్న విత్రాయల్ బూత్ ఏదైతే ఉందో అక్కడున్న వైసీపీ నాయకులు చెప్తున్నారు మేము ఈ నామినేషన్ మేము విత్రాయ చేస్తాం, అయిపోయింది, మేము ఇచ్చేసాం విత్రాయలు. ఎలా ఇస్తారంటే ఇచ్చామంతే, ఇది మా ప్రభుత్వం మా ఇష్టం చేసుకుంటాం, ఈ వాళ్ళు మాట్లాడే మాటలు. అందుకని మేము ఎలక్షన్ కమిషన్ని కౌంటింగే కాదు నామినేషను స్క్రూటిని విత్రాయాలంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి దాన్ని ఎలక్షన్ రికార్డులుగా అట్టబెట్టమని అడిగాం. కాబట్టి వాళ్ళు వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎవరొచ్చి విత్రాయాలు ఇచ్చారు ఆ వ్యక్తి ఈ 3 కండిషన్లో అంటే క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ ఆ క్యాండిడేట్ యొక్క ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఈ 3లో ఒకళ్ళు మాత్రమే వచ్చి విత్రాయాలు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లుగా ఎక్కడైనా కనుక మా క్యాండిడేట్కి సంబంధం లేని వాళ్ళు కానీ లేదంటే మాకు తెలియకుండా కానీ విత్రా జరిగితే దాని బాధ్యత ఎలక్షన్ కమిషన్ భరించాల్సిందే. అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మాట్లాడినంత మాత్రాన అన్ని నిజాలు కావన్నారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. కడప చిత్తూరు జిల్లాల నుంచి పట్టణాలను అతలాకుతలం చేయడానికి చిల్లర్ గ్యాంగ్ ను రెడీ చేశారని ఆరోపించారు. సెటిల్మెంట్లు దొమ్మిలు దందాలు చేయడం సరికాదన్నారు. రామకృష్ణారెడ్డి గారు ఇల్లెక్కి అరిచినంత మాత్రాన్నో పెద్ద గొంతుతో మాట్లాడినంత మాత్రాన్నో చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన్నో అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపులను ప్రకటించుకున్నంత మాత్రాన్నో అవన్నీ నిజాలు కావు, కాకూడదు, ఎప్పటికీ కావు కూడా. అందుకనే మీ ప్రయత్నం అంతా వృధా ప్రయాస. ఈరోజు మీరు చెప్తున్నటువంటి అబద్ధాలను కూడా ప్రజలు ఎలా తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇప్పుడు 4 లక్షల జనాభా ఉన్నటువంటి ఒక పట్టణంలో 10 మంది రౌడీ షీటర్లు వాళ్ళకి అనుయాయులుగా ఉన్నటువంటి 50 మంది చిల్లర గ్యాంగ్ నేసుకొని పట్టణాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటారు. అంటే అంతమాత్రం వాళ్ళకి ఆ పట్టణంలో వాళ్ళకి మెజారిటీ ఉన్నట్టు కాదు. అయినా వాళ్ళంటే వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తారు, వాళ్ళే పెద్ద రకాలు చేస్తారు, వాళ్ళే ఆ పట్టణంలో అన్నిట తామై వెలుగుతూ ఉంటారు. అంతమాత్రం చేత ఆ పట్టణానికి వాళ్ళు గౌరవప్రదమైనటువంటి వాళ్ళని ఆ పట్టణ ప్రజానీకం మొత్తం కూడా ఆమోదించినటువంటి వ్యక్తులని చెప్పడం కుదురుతుందా? బెజవాడలో వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయన్నారు టీడీపీ నేత బోండా ఉమ. కార్పొరేటర్ అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ అభ్యర్థులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశాంతమైన బెజవాడలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకురావద్దని ఉమ హెచ్చరించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలి. మహిళలు కంప్లైంట్లు ఇస్తే భద్రత కనీసం
ఒక కానిస్టేబుల్ని వదలారండి వెనకాల. 7 రోజులు ఉంది ఎలక్షను, ఇవాళ 3వ తారీఖు, 7 రోజులు. ఇదో మేము వాళ్ళ రక్షణ కోసం మనుషులను పెట్టాం ఇవాళ పార్టీ తరఫున. ఎంతమందిని కాపాడుకోవాలండి మేము? అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళా 1980కి ముందున్న బెజవాడిని మీరు చూడాలనుకుంటున్నారా? ఆ విధంగా చేయాలనుకుంటున్నారా? కాబట్టి తప్పు. ప్రశాంతమైన బెజవాడి వాడ, అభివృద్ధి చెందిన బెజవాడ. మళ్ళా మీరు పాత రోజులకు తీసుకెళ్లొద్దు, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరిస్తా ఉన్నాను.